అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. విధానం మీద మనమందరం కూడా ప్రజలకు తెలియజెప్పాలి. మీరందరూ కూడా చూశారు వైసీపీ ప్రభుత్వంలో ఎర్రగొండపాలి నియోజకవర్గంలో ప్రభుత్వ రైతు భరోసా కేంద్రాలకి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకి, సచివాలయాలకు కేటాయించినటువంటి ఇసుకను కూడా దగ్గర దగ్గర 24,000 టన్నుల ఇసుకని వైసీపీ నాయకులు, అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కాంట్రాక్టర్లకి చందనీయకుండా ఇసుకని అమ్ముకున్నటువంటి పరిస్థితులు ప్రభుత్వ అధికారులు, వైసీపీ నాయకులు కుమ్మక్కై భారీ కుంభకోణం ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో జరిగినటువంటి పరిస్థితి మనమందరం కూడా చూశాము. ఆ కాంట్రాక్టర్లో వైసీపీకి సంబంధించినటువంటి సర్పంచులు కూడా ఉన్నారు. వాళ్ళు అప్పట్లో ఉన్నటువంటి కలెక్టర్ గారికి ఎన్నో దఫాలుగా స్పందన కార్యక్రమాలు ఇచ్చినప్పటికీ ప్రభుత్వ అధికారులు విచారణ చేపట్టి రిపోర్టులు ప్రభుత్వానికి పంపినప్పటికీ వాటన్నిటినీ తుంగలోకి తొక్కి ప్రభుత్వ అధికారుల మీద కానీ, ఇటు కాంట్రాక్టర్ల మీద కానీ, ఇటు వైసీపీ నాయకుల మీద ఎటువంటి చర్యలు లేకుండా ఆ పేపర్ను బుట్టదాఖలు చేసినటువంటి పరిస్థితి మనమందరం కూడా చూసాం. ప్రత్యేకంగా వైసీపీ ప్రభుత్వంలో ఎర్రగొండపాలెంలో ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించినటువంటి ఇసుక దోపిడీపై త్వరలోనే ఎవరైతే దోపిడీ చేశారో ఆ వ్యక్తుల మీద కఠినమైనటువంటి చట్టపరమైనటువంటి చర్యలు కూడా ప్రభుత్వం తీసుకోబోతుందని కూడా మీకు అందరు కూడా నేను స్పష్టం చేస్తూ, వైసీపీ నాయకుల భూములకు రేట్లు పెంచుకొని ప్రభుత్వానికి అమ్మటం ఒకటి జరిగింది. రెండవది, ఆ కాలనీలలో రోడ్లు నిర్మాణం, కరెంటు నిర్మాణాలు చేసి స్తంభాలు వీధులు చేసి కరెంటు కాంట్రాక్టర్లు రోడ్లు నిర్మాణం చేసి కాంట్రాక్టర్లకు బ్రతుకు తెరువుగా మాత్రమే జగనన్న కాలనీల స్కీము 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో అమలైందని చెప్పేసి ఈరోజు మనం ప్రత్యక్షంగా ఆ ప్రాంతాలకు వెళ్తే కనపడతా ఉన్నాం.